गाइस वेलकम टू वसनन इवाटी वीडियो में बनारसी सिल्क साड़ी चूपेटा आ सारीस मीद मन की थौजेंड बुट्टी डिजाइन उन्नदी आ डिजाइन पेर मन की पोलका डॉट्स अंड डिजाइन उन्नदी दांट्ले मन की इधी मैंगो डिजाइन अंटे चिन्न चिन्न स्मॉल स्मॉल मैंगो डिजाइन गिट्लुन्नाय अंदर इंका इध फ्लवर् डिजाइन गिट्लुन्नाय मन की एदैते बॉर्डर उंदो अदी मन की रिच बॉर्डर उंदी दानि लोपल अंटे एदैते बॉर्डर उंदो दानि लोपल मन की ज्योमेट्रिक फ्लवर् डिजाइन अंटे फ्लवर् डिजाइन उंदी दानि पैन कूडा कोंचेम इट्ला ज्योमेट्रिक टाइप इट्ला उंदी मोत्तम रिच गा उंदी एदैते बॉर्डर उंदो अदी कूडा మొత్తం శారీస్ కిట్లా మీకు ప్రాపర్గా చూపెడతాను. నాకు తెలిసి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉండాలి మీకు చూపెడతాను. ముందు కలర్లు చూద్దాం మనం. ఇది నేవీ బ్లూ అండి, ఇది మన రెడ్ కలర్, ఇది ఎల్లో కలర్ అండి, ఇది గ్రే కలర్, ఇది కొంచెం డార్క్ ఉన్నది, ఇది పింక్ కలర్, ఇది మన రామ కలర్ అండి. మీకు శారీస్ కిట్లా మీకు ప్రాపర్గా చూపెడతాను. ఫస్ట్ మన ఈ డార్క్ కలర్లో ఈ నేవీ కలర్ నేవీ బ్లూ కలర్ చూద్దాం. చూడండి మనకి పళ్ళు కూడా ఏదైతే ఉందో పళ్ళు అది కూడా చాలా రిచ్గా వచ్చింది. పళ్ళు కింద కూడా ఇది ఏదైతే అంటే కొంచెం ఇది బార్డర్ కింద అంటే బార్డర్ సెక్షన్ ఉందో దాంట్లో కూడా మనకి మ్యాంగో డిజైన్ అంటే కేసర్ డిజైన్ అంటాం కదా ఆ విధంగా దాని మధ్యలో కూడా కొంచెం ఇట్లా ఫ్లవర్ ఇట్లా డిజైన్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఏదైతే బార్డర్లో ఉన్నదో మనకి ఫ్లవర్ జియోమెట్రిక్ డిజైన్ అదే డిజైన్ మనకి ఇక్కడ ఉన్నది పళ్ళుకి మధ్యలో కొంత కొంచెం బాడీ సెక్షన్ కాడ దానిపైన కూడా ఇట్లా కేసర్ డిజైన్ గిట్లు ఉన్నది. మనకి ఏదైతే శారీ బాడీ అంటే ఇది శారీ బాడీ కదా అంటే శారీ పైభాగం కూడా ఉంటాయి కదా దానికాడ కూడా మనకి మొత్తం ఫ్లవర్ జియోమెట్రిక్ డిజైన్ గిట్లు ఉన్నది. చూడండి దీంట్లో మనకి థౌజండ్ బుట్ అంటే ఏదైతే ఈ గోల్డ్ కేసర్ మ్యాంగో డిజైన్స్ ఉన్నాయో వీటిని మనం థౌజండ్ బుట్ట డిజైన్ కూడా అనొచ్చండి. శారీస్ కూడా చాలా బాగుందండి. మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, రిచ్ బ్లౌజ్ వస్తుందండి. చూడండి ఏదైతే బ్లౌజ్ ఉందో దీంట్లో కూడా మనకి గోల్డెన్ జరీలల్లా మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ గిట్లు ఉన్నాయండి. మనకి ఏదైతే సెల్వెంట్ ఉన్నదో అంటే శారీది మనకి కాంట్రాస్ట్ కలర్ సెల్వెంట్ వస్తుందండి. మన రెడ్ కలర్ చూడండి, ఈ రెడ్ కలర్ ఎంత సూపర్గా ఉన్నదో. రెడ్ కలర్లో మనకి ఆరెంజ్ కలర్లో ఇట్లా బార్డర్ వచ్చింది, దాని కలర్ కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా సెల్వెంట్ గిట్లు వచ్చింది బార్డర్ తోటి. చూడండి ఎంత సూపర్గా ఉన్నదో కలర్ గిట్లా. దీంట్లో ఏదైతే గోల్డెన్ జరిగిందో అది కూడా చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇట్లా బ్లౌజ్ కూడా వచ్చింది. హెవీ రిచ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా చాలా బాగున్నది. ఇప్పుడు మనం ఇది ఎల్లో కలర్ చూద్దాం. చూడండి ఎల్లో కలర్లో కూడా చాలా బాగున్నాయండి. ఏదైతే కలర్ ఉందో అంటే మనకు గోల్డెన్ జరీ కూడా కొంచెం ఆ టైప్లోనే కనబడుతుంది కదా, దానివల్ల కూడా అంటే కొంచెం ఇట్లా అందులోనే కలిసినట్టు ఇట్లా ఏం లేదండి, కొంచెం మంచిగా కనబడుతుంది. ఇది ఏంటంటే మీకు వీడియోలకి ఇట్లా ఫోటోలకి ఇట్లా ఏంటంటే లైటింగ్ సెక్షన్ ఉండడం వల్ల కలర్స్ అని బాగా ఇట్లా రఫ్ అని కొట్టినట్టు లేకుండా ఇట్లా బాగా డార్క్ ఇట్లా కనబడవచ్చు. కానీ రియల్గా కూడా మీరు అంటే బై చేసుకున్నాక మ్యాక్సిమం 5-10% ఇట్లా డిఫరెంట్ ఇట్లా ఉంటుందండి కలర్లు ఇట్లా. చూడండి మనకి ఈ గ్రే కలర్లో చూడండి ఎంత సూపర్గా ఉన్నదో ఈ డిజైన్ ఇట్లా ఎంత సూపర్గా కనబడుతుందో. ఇది మన డార్క్ గ్రే కలర్ అండి, మామూలుగా గ్రే కలర్ అంటే కొంచెం లైట్గా వస్తుంది కదా, ఇది మన డార్క్గా ఉన్నది. ఆ డిజైన్ కూడా డార్క్లలో ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి, ఆ డిజైన్ కూడా చాలా డార్క్గా కనబడుతుందండి ఈ కలర్లో. మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ బార్డర్ విత్ సెల్వెన్ తోటి ఇచ్చారండి. ఇప్పుడు పింక్ కలర్ చూద్దాం. ఈ మామూలుగా మీకు శారీస్ రీసెల్లింగ్ కూడా అవైలబుల్ అండి, రీసెల్లింగ్లో మాత్రం సిఓడి అవైలబుల్ లేదు, కస్టమర్స్కి మాత్రం సిఓడి ఇట్లా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మా వసంత్ అప్లికేషన్లో మీకు ఈ శారీస్ అన్నీ బై చేసుకోవచ్చు అండి. వసంత్ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాం, అలాగే మా కస్టమర్ కేర్ నెంబర్ కూడా మీకు అప్డేట్ చేస్తామండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయండి, మేము సాల్వ్ ఇట్లా చేస్తాం. చూడండి ఎంత సూపర్గా ఉన్నా. మనకి పింక్ కలర్లో ఇట్లా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తాయండి, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇప్పుడు మనం రామ కలర్ చూద్దాం. రామ కలర్ కూడా చూడడానికి చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగున్నది. దీని మీద కూడా ఏదైతే గోల్డెన్ జరిగిట్లు ఉన్నదో ఆ డిజైన్ గిట్లా అది కూడా చాలా ఇట్లా రఫ్ అని కొడుతుంది, ఇట్లా అట్రాక్టివ్గా కొడుతుందండి, కొంచెం థిక్గా కూడా ఉన్నాయండి. మనకి బార్డర్ కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఇవ్వడం వల్ల ఈ శారీ ఏదైతే ఉందో చాలా గుడ్ లుకింగ్గా కొడుతుంది. మనకి చూడండి బ్లౌజ్ కూడా ఇట్లా రాయల్ బ్లూ లాగా ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు కదా, చాలా సూపర్గా ఉన్నది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా. చూసారు కదా గైస్ వాటి వీడియోలో బనారసి సిల్క్ శారీస్ అండి ఇవి. మనకి 6 డిఫరెంట్ కలర్స్లు ఉన్నాయి. ఏదైతే బార్డర్ ఉందో శారీది ఫ్లవర్ అంటే జ్యోమెట్రిక్ డిజైన్ ఉందో దాని లోపల ఫ్లవర్స్ గిట్లు ఉన్నాయి. ఏదైతే శారీస్ అంటే బాడీ ఉన్నదో దాంట్లో మనకి 1000 బుట్ట డిజైన్ ఉన్నాయండి.
ఇది పుల్కా బుట్ట డిజైన్ అంటారు వాటిని. దాంట్లో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ గిట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సారీస్ కూడా మనకి హెవీ జాలర్స్ గిట్లు ఉన్నాయండి. ఈ సారీస్ మనకి ఇది మీరు అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కూడా, లేకుంటే మామూలుగా 3 మంత్స్ అవుతా 6 మంత్స్ అది మీరు ఈ వీడియో చూసినా కూడా మీకు కావాలనుకున్నాకో మీరు బై చేసుకోవచ్చు అండి. ఇది మా వసంత్ అప్లికేషన్లో మీరు బై చేసుకోవచ్చు. వసంత్ అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాం. అలాగే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ అయినాకో ఇది vasanth@gmail.com కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎలా బై చేసుకోవాలో అంత ప్రాసెస్ గిట్లా చెప్తాము, అంటే ప్రాపర్ గైడ్ లైన్స్ ఇస్తామండి. దాంట్లో మీరు బై చేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇది ఈ సారీస్ ఏ అయితే ఉన్నాయో మేము రిటర్న్ రిఫండ్ తీసుకుంటామండి. కానీ రిటర్న్ రిఫండ్లో కలర్ డిఫరెంట్ వచ్చినా, డిజైన్ వేరే వచ్చినా, శారీ గిట్లా డ్యామేజ్ ఉన్నా, ఇలాంటి ప్రాసెస్లోనే మేము రిటర్న్ తీసుకొని మీ మనీ 3 to 4 డేస్లో మీ మనీ రిఫండ్ చేస్తామండి. ఇంకో విషయం, మాకు శారీ ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీ కావాలి. శారీ ఓపెనింగ్ వీడియో లేనిది మేము రిటర్న్ అక్సెప్ట్ చేయం, ఎందుకంటే మాకు కూడా ఒక ప్రూఫ్ ఉండాలి. దానివల్ల శారీ ఓపెనింగ్ వీడియో చేసేటప్పుడు ఏదైతే కొరియర్ బ్యాగ్ ఉంటుందో మీకు వచ్చింది, అది ప్రాపర్గా 360 డిగ్రీలో చూపెట్టి, ఏదైతే మా లేబల్ ఉంటుందో అది కూడా మాకు ప్రాపర్గా క్లియర్గా చూపెట్టి వీడియో గిట్లా తీయండి, అంటే శారీ గిట్లా అన్బాక్స్ చేయండి. ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది ఈ శారీ అంటే మాదా, లేకుంటే కొరియర్ బాయ్స్ గిట్లా ఏమైనా ఫేక్ గిట్లా చేశారని. మళ్ళీ ఇంకో విషయం, చాలామంది అంటే కస్టమర్స్ అంటున్నారు మాకు కొరియర్ బాయ్ నుండి కాల్ గిట్లా వస్తే మేము అటెంప్ట్ చేయలేదు, మళ్ళీ ఎంబటే అంటే ఒకసారి అలా చేసినందుకే వాళ్ళు వెళ్ళిపోయారని. కానీ ఒకసారిలో కూడా బాగా ఎఫెక్ట్ పడతానండి. కాల్ గిట్లా వస్తే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి, కాల్ గిట్లా రాకపోయినాకో ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు బాగా లేట్ అనిపిస్తే. ఇంకొకటి ఏంటంటే, ఇది ఇప్పుడు కోవిడ్ వల్ల మేము ఒక ఫ్యూచర్ యాడ్ చేసామండి హోల్సేలర్స్కును, వాళ్ళు అయితే బల్క్లో గిట్లా బై చేస్తారు. అదేంటంటే వసంత్ అప్లికేషన్లో 3 లైన్ మెను బార్ ఉన్నది, దాని మీద క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అయ్యిందండి. అది ప్రాపర్గా ఫిల్అప్ చేసినానుకో మా అది మా బాస్కి వెళ్తాండి, పర్టికులర్ అపాయింట్మెంట్ గిట్లా ఇస్తారు. ఆ టైంలో ఇది ఏంటంటే మీ లాంగ్వేజ్ల మేము ఇది శారీస్ గిట్లా ఏ అయితే మా కలెక్షన్ అన్నీ చూపెడతాం. ఇవాటి వీడియోలు ఇంతే అండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లో కూడా షేర్ చేసుకోండి. పోయిన వీడియోల అంటే అంతకు పోయిన ప్రీవియస్ వీడియోస్లలో మా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. చాలామంది కాల్ చేశారు, ఎంక్వైరీ చేశారు, కానీ కొంతమంది కస్టమర్స్కి చాలా లేట్గా రిప్లై వస్తుంది. దానివలన మేము ఇది మా షాప్ అంటే మా కంపెనీ అప్లికేషన్ను ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాటి వీడియోలలో ఇవాటి వీడియో చాలా స్మాల్గా ఉంటుంది. ఇవాటి వీడియోలలో అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, ఆ అప్లికేషన్ గురించి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అప్లికేషన్ ద్వారా మీరు 24/7 మీరు ఆన్లైన్ బయింగ్ చేయవచ్చు. అప్లికేషన్ త్రూ ఏం అంటే ఇంప్లిమెంటేషన్స్ అంటే మీకు లేడు రిప్లై వస్తుంది. అంటే వాట్సాప్లో మీరు ఎంక్వైరీ అడిగినా లేకుంటే కాల్ చేసినా మీకు ఒక్కొక్కసారి కొంతమంది కస్టమర్ కాల్ రిసీవ్ చేయలేకపోతున్నాం, వాట్సాప్లో మీకు రిప్లై కూడా చాలా లేట్గా ఇస్తున్నాం. దానివలన అప్లికేషన్ లాంచ్ చేసాం. ఆ అప్లికేషన్ ఏంటంటే మీరు ఎనీ టైం ఎక్కడున్నా ఎటువంటి ప్లేస్ ఉన్నా మీరు బై చేసుకోవచ్చు ఈజీగా. మా ఓల్డ్ క్యాటలాగ్సే కానీ లేకుంటే న్యూ లేటెస్ట్ క్యాటలాగ్సే కానీ చూసి మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. ఇది 2-3 మంత్స్ బ్యాక్ క్యాటలాగ్స్ కూడా మీరు చూసి బై చేసుకోవచ్చు. మీరు ఆ యాప్లో కూడా మీరు బల్క్లు అంటే బల్క్లో కూడా ఇది బై చేసుకోవచ్చు, లేకుంటే సింగల్ లేకుంటే 1-3 శారీస్ బై చేసుకోవాలని కూడా అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సిఓడి కూడా అవైలబుల్ ఉన్నది, ప్రీపెయిడ్ కూడా అవైలబుల్ ఉన్నది. మీకు టోటల్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో మీకు చూపెడతాను. మా డిస్క్రిప్షన్లలో అప్లికేషన్ లింక్ ఉన్నది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ గాయస్, ఈ లింక్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్కే, ఐఫోన్ యూజర్స్కి కాదు. ఐఫోన్ యూజర్స్కి ఒక 15-20 డేస్లలో మీకు అప్డేట్ చేస్తాం, దానికి కూడా అనేది ఒక వీడియో చేస్తాం. ఆ వీడియోలలో మీకు ఐఫోన్ యూజర్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎలా చేయాలో అది ఐఫోన్ యూజర్స్కి చెప్తాం. కానీ ఇవాటి వీడియో ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్కే. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారా, ఇప్పుడు డిస్క్రిప్షన్లలో లింక్ ఇచ్చాం. ఆ లింక్ని క్లిక్ చేసినాకో ముందు ప్లేస్టోర్లలో ఓపెన్ అవుతుంది. ప్లేస్టోర్కి వెళ్ళినాక మీరు లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ప్లేస్టోర్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మేము చూపెడతాం, ఇది ఉన్నది వసానం క్లిక్ చేసామా, ఇందులో 3వ నెంబర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో వి అని కొంచెం రెయిన్బో టైప్ సింబల్ ఉన్నది చూడు, ఇది మా అప్లికేషన్ అండి. ఇక్కడ క్లిక్ చేసాము, ఇక్కడ ఇన్స్టాల్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ ఉండే ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినాక ఇక్కడ ఇది ఓల్డ్ అంటే ఫస్ట్ ఉండే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ వేయచ్చు. కానీ మనం న్యూ కదా, దానివల్ల రిజిస్ట్రేషన్ నౌ చేయాలి. రిజిస్ట్రేషన్ నేమ్ తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్, ఇప్పుడు నా పేరు ఇస్తాను, ఈమెయిల్ అడ్రస్,
మొబైల్ నెంబర్ అండి. చూసారుగా, నేమ్ ఫుల్ నేమ్ వేయాలి, ఈమెయిల్ అడ్రస్, దాని తర్వాత మొబైల్ నెంబర్, దాని తర్వాత మీ సేఫ్టీ గురించి పాస్వర్డ్, ఏ పాస్వర్డ్ మీరు ఎలా అనుకుంటారా. ఓకే, డన్ డన్ చేసినాక మీకు పాస్వర్డ్ గూగుల్లో నోటిఫికేషన్ వస్తాయి, ఎందుకంటే పాస్వర్డ్ సేవ్ చేసుకోవాలా లేకుంటే లేదా. నాకు సేవ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ తర్వాత మేము ఒక 15 to 20 minutes మీ అప్లికేషన్ యాక్టివేట్ అవుతుందండి. అప్లికేషన్ యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే ఇది మేము మా సర్వర్ నుండి మొత్తం ప్రాపర్గా, అంటే మీ డీటెయిల్స్ ఇట్లా మంచిగా ఉన్నాయా లేకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా మేము చూస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటేనో మీకు కాల్ చేస్తాం, మీ అంటే సిటీ నేమ్, స్టేట్ నేమ్ అడగడానికి కాల్ చేస్తాం. లేకుంటే ప్రాపర్గా ఉంటే డైరెక్ట్ ఇక్కడ అప్లికేషన్ ఒక 15 to 20 minutes లాంచ్ మీకు మొబైల్ అలా స్టార్ట్ అయిపోతుంది. కానీ మీకు ఎమర్జెన్సీ, మీరు ఎంబటే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మీరు ఏదైనా బై చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉన్నాయండి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్. ఇది ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ, దీంట్లో అంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ యూజ్ చేసి ఎలాంటి శారీస్ కానీ ఎలాంటి టైప్ డిఫరెంట్ టైప్స్ శారీస్ కానీ మీరు బై చేయలేరు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ కస్టమర్ కేర్ నెంబర్, ఓన్లీ మీ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఇది ఇలా చేసినాకో మీ అప్లికేషన్ కనెక్ట్ అయినాక ఇక్కడ ఈ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాంగా అప్లికేషన్ మీరు పర్ఫెక్ట్గా యాక్టివేట్ అయినాక ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ నే క్రియేట్ కియా, మేరా ఐడి సే క్రియేట్ వెరిఫై నీ కియా. ఓకే, 81 మే జావ్, 81 ఓకే, లాగిన్ కర్ డేట్ ఓకే. చూడొచ్చండి ఇగో పాస్వర్డ్ సేవ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అయ్యింది లాగిన్, అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. ఈ అప్లికేషన్ వల్ల ఇక చూడవచ్చు మీరు 2-3 months అంటే మా ఓల్డ్ క్యాటలాగ్స్ లేకుంటే రన్నింగ్ క్యాటలాగ్స్ లేటెస్ట్ వచ్చే అప్డేట్స్ కూడా మీరు చూడవచ్చు, చూసి ఈజీగా బై చేయవచ్చు. సపోజ్ మీకు ఇది ఈ శారీ నచ్చింది, ఈ శారీ మీద ఇట్లా క్లిక్ చేయాలి. ఈ శారీ రిలేటెడ్ మీకు వీడియో కావాలనుకున్నాంకో ఇట్లా కింద యూట్యూబ్ సింబల్ ఉన్నాయి, యూట్యూబ్ మీద క్లిక్ చేసినాకో మా యూట్యూబ్ ఛానల్ నుండి మీకు ఆ శారీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా అవైలబుల్ ఉంటుందండి. బ్యాక్ ఇప్పుడు మీకు ఈ శారీ ఉన్నాయి, మీకు ఏదైనా శారీ సపోజ్ ఈ వైట్ కలర్ శారీ నచ్చింది, యాడ్ టు కార్ట్ చేయవచ్చు, యాడ్ టు కార్ట్ అయింది. ఇప్పుడు ఈ డిజైన్లలో మీకు ఇంకే శారీ నచ్చలేదు, మనం బ్యాక్ వెళ్ళి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్లలో నచ్చింది అనుకోండి, ఈ డిజైన్లో కూడా మీకు యూట్యూబ్ శారీ ఇన్ఫర్మేషన్ లేకుంటే శారీ వీడియో చూడాలంటే యూట్యూబ్ మా లింక్ ప్రొవైడ్ ఉన్నది, దాని మీద క్లిక్ చేస్తే చాలండి. ఇందులో సపోజ్ ఈ కొంచెం బ్లాక్ కలర్ టైప్ శారీ నచ్చింది అనుకోండి, యాడ్ టు కార్ట్ చేసాంగా. ఈ దీని గురించి రిలేటెడ్ ఏమైనా వాట్సాప్లలో ఎంక్వైరీ చేయాలంటే ఇక్కడ వాట్సాప్ సింబల్ కూడా ఉన్నాయండి, వాట్సాప్ మీద క్లిక్ చేసినాకో మీరు డైరెక్ట్ మాతో కాంటాక్ట్ చేయవచ్చు. ఇది ఓన్లీ ఫర్ శారీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించే, బైక్ ఇట్లా చేసుకోవాలంటే అప్లికేషన్ ఉందండి. వచ్చామా, బ్యాక్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది మన బాస్కెట్ టైపు సింబల్ ఉన్నది, దాని క్లిక్ చేసి కొంచెం లోడింగ్ తీసుకుంటున్నది చూడండి. మీరు రెండు శారీస్ మనం యాడ్ టు కార్ట్ చేసుకున్నాం, ఇందులో మనకి ఈ వైట్ కలర్ది సింగిల్ పీస్ కావాలా లేకుంటే మల్టిపల్ కావాలంటే మల్టిపల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇగో 2 అయింది, అంటే ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది, కానీ 3 అట్లా మైనస్ చేసుకోవాలనుకుంటే మైనస్ కూడా చేసుకోవచ్చు అండి. మీకు వాట్సాప్ది చూపెట్టాను కదా, దాని ద్వారా ఏంటంటే మీకు సపోజ్ మ్యారేజ్కి ఇట్లా ఉన్నా లేకుంటే ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా బల్క్లో మీరు శారీస్ బై చేయాలనుకుంటే ఆ వాట్సాప్ త్రూ బల్క్లో కూడా మీరు బై చేయవచ్చు, దీని త్రూ కూడా బై చేయవచ్చు అండి. ఇప్పుడు ఇది చేశారు కదా, ప్రొసీడ్ టు చెక్అవుట్ చేసిన తర్వాత మన ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇట్లా. ఇది హోమ్ అడ్రస్ అండి, అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు సపోజ్ అక్కడికి ఇది ఆఫీస్కి మీ పార్సల్ కొరియర్ కావాలనుకుంటే కావాలనుకుంటే ఆఫీస్ అడ్రస్ అండి హోమ్ అడ్రస్, ఇంటికాడ అనుకుంటే ఇంటికాడ అడ్రస్, దాని తర్వాత పర్టికులర్ ల్యాండ్ మార్క్ అండి. ఈ ల్యాండ్ మార్క్ ద్వారా ఏంటంటే మీ అడ్రస్ ఈజీగా ఇది మనం అంటే ఈజీగా మీకు కొరియర్ ఇంటికి వస్తుందండి, డెలివరీ అవుతుంది ఈజీగా. దాని తర్వాత సిటీ, మీ సిటీ
దాని తర్వాత పిన్ కోడ్, మీది ఏ పిన్ కోడ్ అయితే మీ పర్టికులర్గా పిన్ కోడ్, జిప్ కోడ్ అంటారుగా అది, పోస్టల్ కోడ్ అంటారు అది, అడ్రస్ అండి. అడ్రస్ ఇక్కడ ప్రాపర్ ఉండాలండి, ఎందుకంటే అడ్రస్ ప్రాపర్ ఉన్నాకో మీ కొరియర్ కూడా ఈజీగా డెలివరీ అవుతుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ ప్రాపర్ అడ్రస్ కానీ మీరు ఇవ్వకపోయినాకో కొరియర్ అంటే డెలివరీ కావడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ మన స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదే ఉంటుంది, కంట్రీ ఇండియా అది అప్నాప్ వస్తుంది. ఇక టోటల్ ప్రైస్ అప్నాప్ అదే అదే కౌంట్ చేస్తుందండి, చూడవచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటే ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్ వల్ల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అన్నీ ఆన్లైన్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది ప్రాపర్ సెక్యూరిటీ కూడా మీకు అవైలబుల్ చేస్తామండి. ఎందుకంటే అనుకోవచ్చు అంటే ఇవాటి అంటే ఇప్పటి సిచ్యువేషన్లలో ఆన్లైన్ పేమెంట్ అంటే ఇది ట్రస్టేబులా, లేకుంటే ఏమన్నా ఇది లీక్స్ గిట్లా అయితే అంటే అట్లా అని అసలు ఏముండవండి, అలాంటి ప్రాబ్లమ్లు ఏముండవు. ప్రాపర్ సెక్యూరిటీ అండి, మాకనుండి ఎలాంటి లీక్స్ కావు, ప్రాపర్ సెక్యూరిటీ ఓన్లీ ఫర్ ఇది పేమెంట్ మాత్రమే. దాని తర్వాత ఎలాంటి అంటే ఎలాంటి వస్తువులు కూడా ఎలాంటి యూజెస్ ఉండవు. క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ క్యాష్ ఆన్ డెలివరీ అనుకోండి, క్యాష్ ఆన్ డెలివరీ తర్వాత ఆర్డర్ సమ్మరీ. ఓకే, బ్యాక్ వెళ్ళంగా ఆర్డర్ నౌ మొత్తం టోటల్ అయింది. కింద చూడవచ్చు టోటల్ ప్రైస్ ఇంత అయింది, షిప్పింగ్ ఛార్జెస్ జీరో, షిప్పింగ్ ఛార్జెస్ మొత్తం జిఎస్టీ అన్ని జీరోస్, సిఓడి ఛార్జెస్ జీరో, మొత్తం టోటల్ మన 3100 అయింది. ఆర్డర్ నౌ, ఎంటర్ ల్యాండ్ మార్క్ అంటే ల్యాండ్ మార్క్ మీకు చూపెట్టాను, ల్యాండ్ మార్క్ ఇట్లా వెళ్ళలేదు కదా. ఆర్డర్ చేసినాకో మన కలెక్షన్స్ ఉన్నది కదా అండి, కలెక్షన్స్కి వెళ్ళాలి. చూడవచ్చు ఇక్కడ మై ఆర్డర్ ఉన్నది, మై ఆర్డర్ ఆప్షన్ ఉన్నది. మై ఆర్డర్కి వెళ్ళినాకో మీ ఆర్డరు సపోజ్ ఎల్లో కలర్లో ఉన్నాకో పెండింగ్ ఉన్నది అంటే ప్రాసెసింగ్లో ఉన్నది, గ్రీన్ కలర్లో ఉన్నాకో డిస్పాచ్డ్ ఆర్డర్ అంటే మా కాడికి ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది, మేము మీ శారీస్ని డిస్పాచ్ చేస్తున్నాం. లేకుంటే ఇక అడ్రస్లలోనన్నా లేకుంటే అక్కడ సర్వీస్ అవైలబుల్ లేకున్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా సర్వీస్ మీకు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్లలో ఏమన్నా అంటే మీరు రిసీవ్ చేయలేకపోయినా ఏమైనా అయినా కూడా ఒక 2-3 డేస్లలో మీకు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రిజెక్టెడ్ ఆర్డర్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజెక్ట్ ఆర్డర్ అని మేము క్లియర్గా రెడ్ కలర్లలో ఇస్తాం. ఇది ప్రాసెస్ అండి మొత్తం, అంటే అప్లికేషన్ది ప్రాసెస్. ఇది సపోజ్ మీరు ట్రాకింగ్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేసాకో చూడవచ్చు. ఇది మొబైల్ నెంబర్ ఉన్నది అంటే ఇది మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూపెడుతుంది. ఎన్ని శారీస్ తీసుకున్నా అవి కూడా చూపెడుతుంది. ఇగో ట్రాకింగ్ కొరియర్ నెంబర్, కొరియర్ నేమ్ అండి, ఏబీసీ అంటే ఏబీసీ ఉండదు, ప్రాపర్గా కొరియర్ నెంబర్ ఉంటుంది, కొరియర్ నేమ్ వస్తుంది. దాని తర్వాత ట్రాకింగ్ ఐడి, మీకు ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు దాన్ని ఇక్కడ నుండే ట్రాక్ చేయాలనుకుంటే ట్రాక్ నౌ కొరియర్ అంటే ఇది ఆ కొరియర్ ఎక్కడికి వచ్చింది, మా అక్కడ నుండి డిస్పాచ్ అయ్యి హైదరాబాద్ కాడికి వచ్చిందా, తెలంగాణ కాడికి వచ్చిందా, లేకుంటే మా ఊరికి ఎంత లేట్గా అంటే ఎంత జల్దీ వస్తుంది, అవన్నీ డీటెయిల్స్ ట్రాక్ నౌలలో మీరు చూసుకోవచ్చు అండి. బ్యాక్ వచ్చినాక ఈ కలెక్షన్స్ అండి, ప్రాపర్ కలెక్షన్ అంటే ప్రతి ఒక్క కలెక్షన్కి అలగ్ అలగ్ డివైడ్ చేసి మేము అలగ్ అలగ్ సెక్షన్ తయారు చేసాం. సపోజ్ మీకు బెల్టెడ్ శారీస్ అని కావాలనుకోండి క్లిక్ చేయవచ్చు. క్లిక్ చేసినాకో ప్రాపర్ ఆ కలెక్షన్ శారీసే మీకు అవైలబుల్ ఉంటాయి. సపోజ్ ఆర్ట్ సిల్క్స్ అండి, ఆర్ట్ సిల్క్ కావాలనుకున్నాకో ఇవన్నీ ఆర్ట్ సిల్క్ ప్రాపర్ దాని రిలేటెడ్ మీకు ఫిల్టర్ చేసుకోవాలన్నా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. రీజన్ రిలెవెన్స్ లేకుంటే ప్రైస్ అంటే ప్రైస్ పైన కింద 2000-3000 లేకుంటే దాని కింద మీరు ఈజీగా ఫిల్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్ అప్లికేషన్లో ఈ ప్రాసెస్ అండి, ఇక్కడ చూడవచ్చు మీ హోమ్ మై ఆర్డర్స్ అక్కడ కాకుండా ఇక్కడ కూడా ప్రైవసీ మొత్తం యాప్ గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇక్కడ ఇచ్చాం. లాగౌట్ కూడా చేసాం, ఆప్షన్ కూడా ఇచ్చాం. కస్టమర్ కేర్ నెంబర్ ఇక్కడ నుండి కూడా మీరు కాల్ చేయవచ్చు. ఇదండి మొత్తం మా అప్లికేషన్ డీటెయిల్స్, మీకు అప్లికేషన్ డీటెయిల్స్ గురించి మొత్తం చెప్పాం కదా. ఇందులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కింద మా కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చాం, అంటే డిస్క్రిప్షన్లలో ఇచ్చాం. కానీ అదేంటంటే ఓన్లీ ఫర్ మన యాప్ గైడింగ్ గురించి అండి, నో ఎనీ బయింగ్ సేలింగ్ అట్లాంటివి ఏముండవు. ఓన్లీ ఫర్ యాప్ గైడింగ్ గురించి, ఏమైనా యాప్లలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి. దాని ద్వారా మీరు ఎలాంటి బై శారీస్ కూడా బై చేయలేరు. ఇవాటి వీడియోలో ఇంతే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.